Hello friends, welcome to Speed Study. Manam ee video lo forest beat officer ki ranger ki sectional officer ki application form ela fill cheyali annadi indulo chuddam. Manam direct Google lo kelli TSPSC home page ku vacheste ee page open avutundi. Deentlo manaki ikkada application submission for notification undi. Deen pai click chestam manaki inko window open avutundi. Deentlo మనకి ఈ విండో వచ్చేస్తుంది. ఈ విండోలో మూడు జాబ్స్కి మూడు సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఎండింగ్ డేట్ కూడా క్లియర్గా అప్లికేషన్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్పై క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు దీనిపై క్లిక్ చేసుకోవాలి. సెక్షన్ ఆఫీసర్ రేంజర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మన టీఎస్పిఎస్సి ఐడి డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసుకొని ఫిల్ చేసి ఈ ఆప్షన్స్ ఫిల్ చేస్తే మనకు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనం దీన్ని ఫిల్ చేసే ముందు మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంది. దీంట్లో మనం ఏదైనా ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సార్ ఎడిట్ చేయాలనుకున్నా కాకపోతే నేను వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మర్చిపోయా మరి ఎలా అనుకున్నప్పుడు ఇక్కడ హోమ్ పేజీలో నో న్యూవర్ టీఎస్పిఎస్సి ఐడి అని ఉంది. ఇక్కడికి వచ్చి దీనిపై క్లిక్ చేస్తే మనకు టీఎస్పిఎస్సి ఐడియా లేకపోతే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి రెండు ఫిలప్ చేస్తే మన గెట్ డీటెయిల్స్ అని కొడితే మనకు టీఎస్పిఎస్సి ఐడి వచ్చేస్తుంది. మన టీఎస్పిఎస్సి ఐడి తెలుసుకోవాలనుకుంటే మన ఆధార్ కార్డ్ నెంబర్తోటి డేట్ ఆఫ్ బర్త్ తోటి ఉంటే సరిపోతుంది. ఇవి రెండింటితోటి మన టీఎస్పిఎస్సి ఐడి వస్తుంది. ఆ ఐడితో మనం దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఐడిని ఇక్కడ మళ్ళీ ఫిల్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఫిల్అప్ చేసుకోవాలి. మనకు టీఎస్పిఎస్సి ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మనం లాగిన్ అయితే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం మన డీటెయిల్స్ స్టార్టింగ్లో మన డీటెయిల్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ నెక్స్ట్ మన కమ్యూనిటీ ఇవన్నీ డీటెయిల్స్ వస్తుంది. అవి ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ఫిల్అప్ చేసినవి ఉంటాయి అవి ఇందులో మళ్ళీ కనిపిస్తుంది. ఆ తర్వాత దీంట్లో మనం ఫిల్ చేయాల్సింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఒక క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఇంటర్మీడియట్ అయితే బోర్డు ఏ బోర్డులో చదువుకున్నాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. కాలేజ్ నేమ్ మనం ఏ కాలేజీలో చదవమో కాలేజ్ నేమ్. ఇయర్ ఆఫ్ పాసింగ్ మా రెగ్యులర్ క్యాండిడేట్స్ అయితే మార్చిలో పాస్ అవుతారు ఇయర్ మార్చ్ దట్ ఇయర్. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ కాలేజ్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ కాలేజ్ నేమ్ విత్ మనకు అది ఏరియాలో ఉంది ఆ ఏరియా పేరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్కే కానీ సిద్దిపేటగా కానీ హైదరాబాద్ అనుకున్నప్పుడు దాని పేరు కూడా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏ మెన్కి ఏం కావాలి ఉమెన్కి ఏం కావాలి అని. మెన్ అయితే నాట్ లెస్ దాన్ 163 సెంటీమీటర్స్ ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్కి తక్కువ ఉండొద్దు. నెక్స్ట్ చెస్ట్ అండ్ హీఈస్ ఏబుల్ టు వాక్ 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడిచే కెపాసిటీ అబ్బాయిలకు ఉండాలి. 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడిచే కెపాసిటీ అమ్మాయిలకు ఉండాలి. తర్వాత డూ యూ హ్యావ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ యాజ్ ఫర్ నోటిఫికేషన్ ఎస్ దీనిపై ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని ఎన్సీసీ సర్టిఫికేట్ క్లియర్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇఫ్ ఎస్ అడుగుతాడు ఎక్కడ ఏ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఎక్కడ వరకు. మనకు లేకపోతే డైరెక్ట్ నో నోను కొడితే ఇది రాదు. ఎస్ అని కొడితే మరి ఏ సర్టిఫికేట్ ఉంది ఏనా బీనా సీనా ఏది క్లియర్ చేసుకుంటే అది ఎప్పుడు వచ్చింది ఇయర్ డేట్ ఓకేనా ఇవి మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ టోటల్ మనకు 14 సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఈ 14 వీటిలో ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏది ఇవ్వాలనుకుంటే అది హైదరాబాద్ అనుకుంటే ఫస్ట్ హైదరాబాద్. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నవారు ఫస్ట్ హైదరాబాద్ ఇచ్చుకున్న తర్వాత రంగారెడ్డిలో 5 ఇవ్వడం జరిగింది. ఈ 5 హెచ్ఎండిఏ సర్కిల్స్లో మీరు ఉంటున్న ప్లేస్కి ఏది దగ్గర ఉంటే అవి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ 14 ప్రిఫరెన్స్ సెంటర్స్ ఇవ్వాల్సిందే. అన్నీ ఫిల్ చేశాక యాక్సెప్ట్ ప్రివ్యూ కొడితే మనకు ఏముంది ఏం లేదో కనిపిస్తుంది. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫిల్ చేయలేదు, సెలెక్ట్ సెంటర్ ప్రిఫరెన్స్. సో మనం ఏదైనా మిస్ చేస్తే ప్రిఫరెన్స్ అడుగుతుంది, దాన్ని చూపించమంటుంది. అలా సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్, ఆన్లైన్లో పే చేయాలనుకున్న వారు ఆన్లైన్లో పే చేసుకోవాలి, ఆఫ్లైన్ అనుకుంటే ఆఫ్లైన్లో పే చేసుకోవాలి. అది ఎలా అనేది, ఆన్లైన్ పే చేయాలనుకున్న వారికి ఆప్షన్స్ ఉన్నాయి, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్. ఆఫ్లైన్ అనుకుంటే చలాన్ ప్రింటర్ తీసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇది మనకు ఫిల్ చేసుకునే ప్రొసీజర్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇదే విధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంది, రేంజర్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఏమీ ఉండదు, కాకపోతే ప్రిఫరెన్సే కానీ మన క్వాలిఫికేషన్ ఎటర్ కాడ డిఫరెన్స్ ఉంటుంది. సో అవి మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.